అన్న క్యాంటీన్ల కూల్చివేతలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అఖిల పక్షం నేడు మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సిపిఎం నేత చంద్రశేఖర్, ఆర్సీపీ నేత మక్బూల్, బీఎస్పీ నేత గురప్ప, టీడీపీ నేతలు అమీర్ బాబు, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. పేద ప్రజలు, కూలీలు, గృహ నిర్మాణ కార్మికులను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని నాయకులు విమర్శించారు. కేవలం 5 రూపాయలతో పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను తొలగించడం దుర్మార్గమని నేతలు ఘాటు విమర్శలు చేశారు. వెంటనే అన్న క్యాంటీన్లను పునర్నిర్మించాలని, అన్న క్యాంటీన్ల కూల్చివేతలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూల్చివేసిన స్థలాలను వైఎస్ఆర్ పార్టీ నేతలకు కట్టబెట్టారని వారి సందర్భంగా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. राष्ट्रीय